తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ నేడు వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా మారనుంది గడిచిన ఆరు గంటలుగా గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశాలున్నాయి పూరి సాగర్ ద్వీపం మధ్య తమ్రా సమీపంలో కూడా తుఫాన్ తీరం దాటనుంది ప్రస్తుతానికి ఒడిస్సాలోని పారాద్వీప్కి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి ఆరు వందల కిలోమీటర్లు బంగ్లాదేశ్లోని కేపుపొరాకి ఆరుద్ర పది కిలోమీటర్ల దూరంలో దానా తుఫాన్ కేంద్రీకృతమైంది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో తీరం వెంబడి గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది నేడు సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది దానా తుఫాన్ కారణంగా పలు రైలు సర్వీసులు కూడా అధికారులు రద్దు చేశారు మరికొన్నిటిని దారి మళ్లించారు రద్దు చేసినవి దారి మళ్ళించినవి కలిపి సుమారు రెండు వందల సర్వీసులు ఉన్నాయని అధికారులు తెలిపారు వీటన్నింటినీ ఇవాళ రేపు కూడా రద్దు చేశారు